మాట్లాడేది లేదు అనేది తెలియజేస్తూ మీ అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు నమస్కారం అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఒక బీసీలకు పెద్ద దిక్కు ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఇలాంటి ఎన్నికల సమయంలో రాజీనామా చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎట్లా వాళ్ళకి ఏం చెబుతారు నేను నా విషయాన్ని మీకు తెలియజేశాను కాంగ్రెస్ పార్టీ 50 సీట్లు రావడానికి ఏం చేయాలో ఆలోచిద్దామని ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్న నేపథ్యంలో అవమానాలు జరుగుతున్న నేపథ్యంలో నా గురించి నేను చెప్పాను కానీ నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడాను అంటే పార్టీ వీడే అంతటి అవమానాలు మీకు ఏం జరిగాయి సార్ పార్టీలో 40 ఏళ్ళ అనుబంధం మీరు అక్కడ రాసింది కూడా చూపించారు ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఇండియన్ అండ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఇండియన్ అట్లా ప్రౌడ్గా చెప్పుకునేటువంటి మీరు పార్టీని వీడాల్సినంత కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఏమి వచ్చినాయి అంతటి అవమానం ఏం జరిగింది 1 2 3 చెప్పమంటావా మరోసారి చూస్తున్నాను మీకు అన్నీ తెలుసు ప్రతిదీ తెలుసు మీకు తెలియనట్టు కాదు ప్రజలకు మీరు చెప్పిన ఇదివరకే చెప్పినారు మళ్ళీ చెప్పాలి నా లేఖ చాలా స్పష్టంగా ఉంది నా లేఖ చాలా స్పష్టంగా ఉంది దయచేసి ఆ లేఖను చూడండి చదవండి అంటే ఇండివిజువల్గా ఉంటారా పొన్నాల గారు పార్టీని వీడారు రిజైన్ చేశారు ఏదైనా పార్టీలో చేరబోతున్నారా నేను పదవుల కోసం లేకపోతే ఏదో దీనికోసం కాదు చేసింది ఈరోజు నేను రాజీనామా చేయడం జరిగింది అంతే విషయం భవిష్యత్తు అనేది ఎవరెవరో ఏదో ఊహిస్తారు నేను దానికి ఏం సమాధానం చెప్పను ధన్యవాదాలు లేటర్ లెట్స్ క్లోజ్ దిస్ క్వశ్చన్స్ ఓహో నేను భయ చేస్తున్నాను నాగరాజు ఈ ప్రచారం మాత్రం మీకు బాగా వస్తుంది మిమ్మల్ని అడుగుతాను మీతో సంప్రదించిన తర్వాత చేయదేది చేయదని చెప్పాను ఓకే జనగామలో పోటీ ఉంటారా మీరు పోటీ చేస్తారు అయ్యా నా రాజకీయ భవిష్యత్తు గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు ఏదైనా స్పెసిఫిక్గా అట్లా అడిగితే వాళ్ళతో సంప్రదించిన తర్వాత నేనే అరే ముందస్తు ఆలోచనల కోసం మీరు అడుగుతున్నారు కదా చాలా సంతోషం నేనేం చేయలేదు అని చెప్తున్నాను అది మీకు రుచించట్లేదు నేనేం చేయాలి గడిచిన 2.5 ఏళ్ళ నుంచి అంతకుముందు కూడా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి 2.5 ఏళ్ళ నుంచి కొద్దిగా ఎక్కువగా ఉంది అది మీకు తెలుసు గతంలో ఏం జరిగింది మీకు తెలుసు ఏ నాయకుడికి జరిగినటువంటి అవమానాలు నాకే ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మీ ముందు ఎన్నోసార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది ధన్యవాదాలు అయ్యా నేను నా లేఖ ఇచ్చాను నా భావాలు చెప్పాను మిగతా వాటి గురించి నన్ను అడిగితే నేను అది నన్ను అడిగితే అవునయ్యా నా నేనే విక్టిమ్ విక్టిమ్ అడిగితే ఏం చెప్తాడు పార్టీలో మీకు ఎవ్వరికి తెలియదని నేను కొత్తగా పెట్టినది జరుగుతున్నా లేదా ప్రచారం మీరు టికెట్ ఆశించారు అవునయ్యా అది జరుగుతున్నదా లేదా ప్రచారము ప్రచారం జరుగుతున్నదని రాష్ట్రం కానీ నేనేం చెప్పలేదు కదా వేరు నాతో వెరీ డిఫికల్ట్ ఏం ప్రచారం అందులో రాసింది రాసిన కదయ్యా మళ్ళీ అది రాసిన చూడండి అర్థం కాకపోతే ఇంత పెద్ద లెటరే రాసి డీటెయిల్కి ఇస్తే మళ్ళీ నాతో చెప్పించాల్సిన అవసరం ఆవేదన చూసింది కదా ఆవేదన చూసింది కదా ఆ ఆవేదనకి అర్థమేమిటో ఊహించండి ఆ ఆవేదనకి లెటర్లో ఏముందో చదవండి 30 రోజుల్లో 30 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి
ఉంటున్నాయి. ఇలాంటి సందర్భంలో పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకుడు పార్టీకి రాజీనామా చేయడానికి ఎలా చూడాలి మీ రాజకీయ భవిష్యత్తు? నేను రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. పదవుల కోసం కాదు. గతంలో ఎవరు మన దిగ్విజయ్ సింగ్ గారు ఓటమి తర్వాత నాకు ఎమ్మెల్సీ తీసుకోమన్నారు. అయినా నేను తీసుకోలేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. దట్స్ అ హిస్టరీ. ఆ తర్వాతనే ఆకుల లలితకి ఇచ్చారు. టికెట్ రాదనే ఉద్దేశంతోనే రాజీనామా చేసిందా? ఎవరు చేరాలని నువ్వు చెప్పారు? సలహా చేరుతున్నారా అని ఎట్లాడుతావా? అరే మీ ఇష్టం వచ్చినట్టు అడుగుతారా? నా ఇష్టం వచ్చినట్టు కావాలి. నేను రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. పదవులు ముఖ్యం కాదు అని చాలా స్పష్టం చేసిన తర్వాత మీరు కావాలని కారణంగా బీఆర్ఎస్లో చేరుతున్నారా? నేను మొదలు చెప్పింది అర్థం కాలేదా?